नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। ఇది సామాన్యుడి అసామాన్య విజయం, ప్రపంచ ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రలో ఎక్కడా నమోదు కాని ఘన విజయం, ఆప్ విజయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది। మోడీ లాంటి ఉద్దండ పిండాన్ని ఓ సామాన్యుడు ఒంటి చేత్తో ఎలా ఎదిరించాడా అని ఛానళ్లు, పత్రికలు, వెబ్‌సైట్లు, సోషల్ నెట్వర్కింగ్లలో తెగ చర్చలు నడిచాయి। ఇప్పుడు అవన్నీ ముగిసి ఓ కొత్త టాపిక్ మీద చర్చ నడుస్తోంది। అదేంటంటే భవిష్యత్తులో ఈ విజయ ప్రభావం భారత రాజకీయాలపై ఎలా ఉంటుందా అని। ఇంతవరకు సరే, మరి ఇదే చీపురు రేపేం చేయబోతోంది? భవిష్యత్ రాజకీయాల్ని ఎలా తీర్చిదిద్దబోతోంది? దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది? ఇప్పుడు ఉన్న సంప్రదాయ పార్టీలను ఎలా ప్రభావితం చేయబోతోంది? ఇలా ఎన్నో ప్రశ్నలు సామాన్యుడి మదిలో మెదులుతున్నాయి। విశ్లేషకులకు, ఊహాగానాలకు, మీడియా సర్వేలకు కూడా అందని విజయాన్ని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కు అందించారంటే దాని వెనక ఇంకేదో కారణముందని అర్థం। ఒక నాయకుడి మీద, ఒక పార్టీ మీద ఇంత స్థాయిలో నమ్మకం పెట్టుకోవడం ఒకెత్తైతే అసలు ఒకసారి చేజేతులా వచ్చిన అధికారాన్ని వదులుకున్న నాయకుడిని, ఎలాంటి చరిష్మా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని పార్టీని జనం ఇంతలా ఎందుకు ఆదరించారన్నది మరో ప్రశ్న। నిజంగా కేజ్రీవాల్ తన మీద నమ్మకం కలిగించుకున్నారనే అనుకుంటే ఇంత భారీ ఓటింగ్ శాతం కాని, ఇన్నేసి సీట్లు కాని వచ్చి ఉండవు। అసలు కేజ్రీవాల్ కూడా ఇన్ని సీట్లు వస్తాయని ఊహించలేదు। మొత్తానికి ఈ విజయంతో అర్థమైంది ఒక్కటే, ప్రజలు సంప్రదాయేతర రాజకీయాలను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారన్నదే। ఇదొక్కటే కాదు, ఎక్కడైనా ప్రత్యామ్నాయం దొరికితే దానికి ఓటేసే దిశగా ప్రజల్లో ఓ చలనం వచ్చిందనటానికి ఇదో మెచ్చుతునక మాత్రమే। ఈ విశ్లేషణ తర్వాత వినిపించే ప్రశ్న ఒక్కటే, ఈ విజయాన్ని కేజ్రీవాల్ ఎలా ఉపయోగించుకోబోతున్నారు అని। ఈ మార్పు భవిష్యత్ భారత రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్న విషయం। దృక్పథాల్లో మార్పు వస్తానికి ఇది ఒక మెట్టు, అట్లాగే ప్రజల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి, ఏ విధంగా పని చేయించుకోవాలి అనే విషయంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక కొత్త శకాన్ని మొదలు పెడతాడని నేను అనుకుంటున్నాను। కేజ్రీవాల్ కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైపోతారని, ఆయన ఢిల్లీ సీఎంగానే ఉండిపోతారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే। 2013 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి సంకీర్ణ ధర్మంతో పీఠమెక్కి ఆమ్ ఆద్మీ 2 నెలలు తిరగకుండానే రాజీనామా చేసింది। ఈ రాజీనామా తర్వాత కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా సార్వత్రిక బరిలో నిలిచి దేశవ్యాప్తంగా తన సత్తా చాటాలని నిర్ణయించుకుంది। అంత మోడీ వేవ్లో కూడా 4 ఎంపీ సీట్లు దక్కించుకుని లోక్సభలోనూ అడుగుపెట్టింది। అప్పటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సాధించిన విజయం చాలా స్వల్పమనే చెప్పాలి। కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను క్యాష్ చేసుకున్నారు। మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేకపోయినా, మెజారిటీ రాకపోయినా, సెకండ్ లార్జెస్ట్ పార్టీగానే మిగిలిపోయినా అధికారంలోకి వచ్చారు। కానీ ఇప్పుడు సీన్ వేరు। 2015 ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీకి ట్రెమెండస్ మెజారిటీ ఇచ్చారు। ఇప్పుడు కేజ్రీవాల్ క్రేజ్ 100 రెట్లు పెరిగిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం కూడా 10 రెట్లు పెరిగింది। మరి ఇలాంటి టైంలో కేజ్రీవాల్ ఓవరాల్ ఇండియా మీద కన్నేస్తే, రాష్ట్రాల అసెంబ్లీలపై కాస్తంత దృష్టి పెడితే, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే ప్రత్యర్థి పార్టీల నేతల్లో గుబులు పుడుతోంది।
నిస్సారమైనా కన్ను తెరిచి ఆలింగినంత ఇప్పుడు ఢిల్లీ విజయం సామాన్యమైనది కాదు. కొమ్ములు తిరిగిన కమలనాథుల్ని సామాన్య అభ్యర్థులు ఓడించారు. మోడీ లాంటి మేరుపర్వతాన్ని కేజ్రీవాల్ లాంటి ఓ సామాన్య నాయకుడు ఢీకొట్టి ఓడించాడు. ఈ ఒక్కటి చాలు ఆయన మరోసారి బరిలోకి దిగితే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పటానికి. దీనికి తోడు కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లన్నీ ఇకపై స్పష్టంగా ఆమ్ ఆద్మీ వైపు మళ్లే అవకాశముందని కూడా తేలిపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో ఇంతటి భారీ విజయానికి కారణం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన మైనార్టీ ఓట్లన్నీ గంపగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకే పడ్డాయి. ఈ విషయం రేపు దేశవ్యాప్తంగా రిపీట్ అయ్యే ఛాన్సులు చాలానే ఉన్నాయి. భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయ బరిలోకి దిగితే కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లన్నీ ఆప్కి మళ్లే ఛాన్సులు ఉన్నాయి. దీనికి తోడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా ఆప్కి మళ్లే అవకాశం ఉంది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకి వేదిక అంటూ వస్తే ఖచ్చితంగా ఢిల్లీలో ఈ ఫలితం సాధించిన కారణంగా వారి ప్రభావం పట్టణ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంతమేరకు కొత్త రాజకీయ సంస్కృతి కావాలన్న వాదనకి బలం చేకూరుతుంది. దానికి ఆ వాదన చేసేటువంటి ఆధారం ఉన్నటువంటి పార్టీలు కనుక బరిలో ఉన్నట్టయితే ప్రజలు సంప్రదాయేతర రాజకీయ పార్టీలను ఆదరిస్తారని, కాంగ్రెస్తో పాటు బీజేపీ పాలనపైన వ్యతిరేకత పెరుగుతోందని చెప్పడానికి ఢిల్లీ విజయమే ప్రత్యక్ష ఉదాహరణ. ఢిల్లీ ఎన్నికల వరకు చూస్తే కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు వేరువేరుగా చూడలేదు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు కమలదళం 10 నెలల ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం తీసిపోలేదు. ఈ అభిప్రాయం ఒక్క ఢిల్లీలోనే కాదు, దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడిప్పుడే ప్రబలుతోంది. ముఖ్యంగా బీజేపీ సంప్రదాయ రాజకీయ విధానాలకు విరుద్ధంగా అహంకారపూరితంగా అడుగులేయటాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారు. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో మోడీ హవా పూర్తిగా మసకబారింది. షార్ట్ బ్రేక్.